Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇన్ని అడ్డంకుల మధ్య పవన్ ఏం చేయనున్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు అనేక సమస్యలున్నాయి. ఆయన తీసుకున్న శాఖ అలాంటిది, చాలా క్లిష్టతరమైన శాఖ. ఆయన ఏరి కోరి ఎంచుకున్నారు. ముఖ్యమైన పంచాయతీరాజ్ శాఖ కావడంతో సమస్యలన్నీ ఆయనకు స్వాగతం చెబుతూనే ఉంటాయి. అవి ఒకనాటితో తీరే సమస్యలు కావు. కేవలం కొన్ని నిధులు వెచ్చిస్తే తొలగిపోయే సమస్యలు కాదు. సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామాలలో నెలకొన్న ప్రధాన సమస్యలను తీర్చడం తక్షణ కర్తవ్యమని ఆయన భావిస్తున్నప్పటికీ పవన్కు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకట రెండ, ఏ గ్రామంలో చూసినా అన్ని సమస్యలే. వాటిని పరిష్కరించాలంటే ఒకటి రెండేళ్లు పట్టేది కాదు. అలాగే నిధులు కూడా అంతే అవసరం. ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అనగానే ముఖ్యంగా గ్రామాలలో సర్పంచ్లకు సర్వాధికారాలు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినపడుతోంది. నిధులు విధులు సర్పంచులకు ఇస్తే తప్ప గ్రామాలు బాగుపడవు. అది సర్పంచులు ఆ గ్రామాలలో మనసు పెట్టి పనిచేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. పంచాయతీరాజ్ సర్పంచుల సంఘం కూడా ఎన్నాళ్ల నుంచో నిధులు విధుల కోసం పోరాటాలు చేస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా సర్పంచుల పోరాటాన్ని సమర్థించారు. 73వ రాజ్యాంగ చట్ట సవరణల మేరకు దానిని అమలు చేయని ఆ సంఘం అమలు చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమో ఆ దిశగా ప్రయత్నించలేదు. ఇక ప్రధానంగా పవన్ సత్వరమే పరిష్కరించాల్సింది గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్య. తాగునీరు కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం. అలాగే గ్రామాలలో రహదారుల నిర్మాణం, ఈ రెండు సత్వరం చేయాల్సి ఉన్నా ఇప్పటికిప్పుడు పూర్తయ్యే అవకాశం లేదు. ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్కు గ్రామాభివృద్ధి చేయాలని ఉన్నా ఆయనకు నిధులు సహకరించకపోవచ్చని అంటున్నారు. నిధుల లేమితో ఇప్పటికే రాష్ట్ర ఖజానా వెలవెలబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరేగా ఉన్నాయి. పోలవరం, అమరావతి నిర్మాణాలు ప్రభుత్వ తొలి ప్రాధాన్యాలు. అంతే తప్ప తక్షణమే గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారం ఎంతమాత్రం కాదు. దీంతోపాటు పంచాయతీరాజ్ శాఖలో వేళ్లూనుకుపోయిన అవినీతి కూడా పవన్ గమ్యానికి అడ్డుపడే అవకాశం ఉంది. మంచి చేద్దామని ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికిప్పుడు ఎలాంటి మెరాక్కెలు మాత్రం ఏమీ చేయలేరన్నది మాత్రం శాఖ పరంగానే కాదు, కూటమి నేతల నుంచి వినిపిస్తున్న మాట. నిధుల కోసం ఎన్నేళ్లు వెయిట్ చేయాలంటే చెప్పలేని పరిస్థితి. మరి పవన్ ఈ వ్యవస్థను ఎలా గాడిన పెడతారన్నది చూడాల్సి ఉంది.